నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి చేరుతున్న సంక్షేమ పథకాల ఫలాలు ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో భారీ ఎత్తున కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమాలు ప్రజా సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు విస్మరించాయని ఆక్షేపణ అన్ని వర్గాలకు బిఆర్ఎస్ అండగా నిలుస్తోందని పునరుద్ఘాటించిన ఎమ్మెల్యే కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆకాంక్షలకు అనుగుణంగా క్రమబద్ధీకరణ చేపట్టాం టీజీఎల్ఏ కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే జోగురామన్న వెల్లడి ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపిన కాంట్రాక్ట్ లెక్చరర్లు జానపద కళాకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి త్వరలోనే ఆడిటోరియం నిర్మాణాన్ని ప్రారంభించనున్నామన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఘనంగా సాగిన జానపద సంబరాలు గతంలో పాలించిన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. స్థానిక తాటిగూడ కాలనీలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొనగా వివిధ పార్టీల నేతలు యువకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ గూటికి చేరారు. అధికారంలో ఉన్న సమయంలో ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం కల్లిబొల్లి మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వారి ప్రభుత్వాల హయాంలో ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్యే జోగురామన్న ప్రశ్నించారు. పట్టణంలోని తాటిగూడలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పెద్ద ఎత్తున డీజే పాటలు టపాసుల చప్పుల నడుమ స్థానికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంఐఎం బీజేపీ పార్టీల నుండి పెద్ద ఎత్తున నాయకులు యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. జై తెలంగాణ జై జోగురామన్న నినాదాలతో సభా ప్రాంగణం కోలాహలంగా మారింది. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు అజయ్, కౌన్సిలర్ పందిరి భూమన్న, అశోక్ స్వామి, కోఆప్షన్ సభ్యులు ఎజాజ్, రైతుబంధు సమితి అధ్యక్షులు రోకళ్ల రమేష్, మెట్టు ప్రహ్లాద్, వాగ్మారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ దేశం దృష్టిని ఆకర్షించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు యువకులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీలు బూటకపు హామీలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రైతు బంధు, దళిత బంధు, రుణాలు, పెన్షన్లు వంటి బృహత్తర పథకాలను ఆ పార్టీ హయాంలో ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన ఆయన వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన కాంట్రాక్ట్ అధ్యాపకుల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తమ వంతు పాత్ర పోషించిన కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని క్రమబద్ధీకరించారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరణ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవన్లో ఆదివారం కృతజ్ఞతా సభను నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరు కాగా అసోసియేషన్ నేతలు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించి సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని బహూకరించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం, జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, డిఐఈఓ రవీందర్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చిన మాటకు కట్టుబడి వారిని క్రమబద్ధీకరించారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేశారని గుర్తు చేశారు. తమ చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కురుణపడి ఉండాలన్నారు. అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ నవ సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్రను పోషించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉన్నతికి పాటుపడాలన్నారు. సివిల్ సర్వీస్ అధికారుల క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని సంబంధిత అధికారులకు విస్తృత సూచనలు చేశారు. సివిల్ సర్వీస్ అధికారుల క్షేత్రస్థాయి అధ్యయనం పరిశోధనలకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సివిల్ సర్వీస్ అధికారుల క్షేత్రస్థాయి పర్యటన నేపథ్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి అధ్యయనం పరిశోధనలో భాగంగా 14 మంది సివిల్ సర్వీస్ అధికారులు సెప్టెంబర్ 3వ తేదీ వరకు 2 బృందాలుగా జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పర్యటనలో భాగంగా అధికారులు జిల్లాలోని గ్రామీణ ప్రజల జీవన విధానం, గిరిజన సంస్కృతి, ఆచార పద్ధతులు, గిరిజన కళలు, జీవనోపాధి తెలుసుకోనున్నారని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాలలో పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పనులు, పరిసరాల పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఐటీడీఏ పీఓ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ఐటీడీఏ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజన యువతకు ఉద్యోగ ఉపాధి కోసం జాబ్ మేళాల నిర్వహణ, అటవీ హక్కు చట్టం అమలు, గిరి వికాసం వంటి పథకాల సరళిని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, డిఆర్డీఓ కిషన్, డిఈఓ ప్రణీత, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జానపద కళాకారుల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జానపద సంబరాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జానపద కళాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జానపద సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జానపద సంబరాల్లో భాగంగా పలువురు కళాకారులను షాలువా ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ విష్ణు, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, సంఘం రాష్ట్ర కార్యదర్శి మధు మాస్టర్, జిల్లా అధ్యక్షులు మిట్టు రవికుమార్లతో పాటు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ జానపద కళాకారులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే జోగురామన్న కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. జానపద కళాకారుల ప్రదర్శనల కోసం ఆడిటోరియం నిర్మాణానికి స్థల కేటాయింపు సైతం జరిగిందని, త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వారికి కూడా ఒక సమటువంటి ఒకటి తేలికంటే ఉండాలి.
మనకు ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఆ రోజుల్లో ఒక పేరు నిర్ణయించుకొని మరి మనం కూడా జానపద దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి 10 జిల్లాల్లో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించుకోవడం మరి రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల తర్వాత మన హైదరాబాద్ కేంద్రంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. మరి ఏదైతే వారికి ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పడం జరిగింది. నిజంగా మరి మేము ఏదైనా కార్యక్రమాన్ని తీసుకురావాలంటే తప్పనిసరి మేము హుసాడి కానీ దేశా కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని డబ్బు కానీ ఏదైనా ఒక కార్యక్రమం తీసుకొని ఒక గ్రామాల్లో కానీ వాళ్ళలో వెళ్ళాలంటే వారి ముందు నుంచి మేము కార్యక్రమాన్ని ప్రారంభాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి ఇక్కడ కూడా జానపద కానీ కళాకారులను ప్రోత్సహించే విధంగా వారికి కూడా ఒక ఆడిటోరియం ఉండాలని ఉద్దేశంతో దాదాపు ఒక 2 ఎకరాల స్థలాన్ని ఏదైతే మా ఎవరికి కాపాడుస్తారు ఎంత వైపున కేటాయించుకోవడం జరిగింది. అదేవిధంగా మా మున్సిపాలిటీ తరఫున కూడా 500 రూపాయలు టెండర్ కూడా జరిగింది. ఆల్రెడీ మంత్లో అగ్రిమెంట్ కూడా దివ్యాంగులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో భారీ ఎత్తున దివ్యాంగులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దివ్యాంగులకు అండగా నిలవాలన్న సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి 4016 రూపాయల పెన్షన్ను అందిస్తోందని, ఇతరాత్ర సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో దివ్యాంగులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జై తెలంగాణ జై జోగురామన్న నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్వీఎస్ అధ్యక్షులు మహమ్మద్ మున్నా, రైతు బంధు సమితి అధ్యక్షులు రోకన్ల రమేష్, పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల జై తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో 3055 మంది దివ్యాంగులకు పెన్షన్ను అందిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగుల ఇక్కట్లను పరిష్కరించి వారికి అండగా నిలవాలన్న తలంపుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పెన్షన్ను మరో 1000 రూపాయలు పెంచారని గుర్తు చేశారు. అర్హులైన వారికి ఇండ్ల స్థలాల కేటాయింపుతో పాటు ఇతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తారని భరోసా కల్పించారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని, అందుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అభి ఆప్కే పాస్ జితనే లోకే పాస్ జగా నహీ ఓ జగే కే బారే మే భీ లిఖ్ కే జా రహే మేరే కో భీ కాపీ దియా గయా మేరే కో భీ ఓ లోగ్ సబ్ కైసా భీ కర్కే ఆదిలాబాద్ మే జితనే లోగ్ హమారే దివ్యాంగ్ లోగ్ హై जो हैंडिकैप लोग है वो लोगों को जगह देना बोल के अभी अपना मुन्ना भाई ने आप लोगों के सामने बताए. और ये एक ही नहीं, जितने लोग अब सदरम सर्टिफिकेट लेके है वो लोगों को भी पेंशन होना केवल अभी अपना आदिलाबाद असेंबली जो मेरा एमएलए एरिया है वो एरिया में 3055 लोगों को अभी पेंशन दे रहे. कितने 3055 लोगों को अभी पेंशन दे रहे. और भी परसमापन TTDC में जो 4016 होने के बाद जो पेंशन बांटने का जो प्रोग्राम में ये भी अपने पास चर्चा आया था, ये बिल्कुल मैं केसीआर साहब के पास 2-3 दिन में जा रहा हूँ. मैं साहब को मिलूंगा. जो आपने कुछ इतने ही लोगों को जगह नहीं है, जो
ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే జోగురామన్న పరిష్కరిస్తున్న విధానం ఇతరాత్ర అంశాలను జోడించి పట్టణానికి చెందిన కళాకారులు ఉమేష్ సూర్యాలు రూపొందించిన పాటను ఎమ్మెల్యే జోగురామన్న లాంఛనంగా విడుదల చేశారు. కళాకారులు పార్టీ నేతలతో కలిసి పాటకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ జోష్ నింపారు. అద్భుతమైన పాటను రూపొందించిన కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాకు చెందిన కళాకారుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఉమేష్ సూర్యాలు ఎమ్మెల్యే జోగురామన్నపై పాడిన పాటను లాంఛనంగా విడుదల చేశారు. ముందుగా కేక్ కట్ చేసి నేతలకు పాట రూపకర్తలకు తినిపించిన అనంతరం సీడీని ఆవిష్కరించారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరిస్తున్న విధానం ఇతరాత్ర అంశాలను జోడిస్తూ అద్భుతమైన పాటను రూపొందించగా పాటకు అనుగుణంగా నేతలు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఎమ్మెల్యే సైతం వారితో కలిసిపోయి హుషారుగా నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల జై, కౌన్సిలర్లు బండారి సతీష్, కోవరవి లక్ష్మణ్, నాయకులు సాజిదుద్దీన్, దుర్గం శేఖర్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ తనపై పాట రూపొందిస్తామని చాలా రోజులుగా ఉమేష్ సూర్యాలు అడిగారని అన్నారు. వారి ప్రతిభకు పదును పెట్టి మంచి పాటను రూపొందించారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా మరిన్ని మంచి పాటలు రూపొందించాలని, వారికి తన వంతుగా ప్రోత్సాహం అందిస్తానని అన్నారు. పాట తయారు చేస్తాం, మీరు మాకు ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది. మరైతే ఉమేష్ తేజ వారిని పరి సుల్తానా గారు తీసుకురావడం, మా కౌన్సిలర్ గారు రవి, నిజంగా ఈరోజు చూస్తుంటే మంచి ఆదిలాబాద్లో కూడా మంచి కళాకారులు మంచి గాయకులు ఉన్నారని చెప్పి ఈయన మన ఉమేష్ ఉమేష్ తేజ వాళ్ళు నిరూపించారు. వారికి ప్రత్యేకంగా నా తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లనే ఇంకా ఇటువంటి మన ఎన్నికలలో ఇంకా వారు అనేక పాటల్ని మరి తప్పకుండా తయారు చేస్తారని చెప్పి నాకైతే నమ్మకం కలిగింది. ఇది చాలా 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 హిట్ అయింది, మంచి బాగుంది. సాహిత్య సామ్రాట్ అన్నాభావ్ సాఠే జయంతి వేడుకలను పట్టణంలోని రణదీవ నగర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరై మహనీయుల చిత్రపటాల వద్ద నివాళి సమర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ మెరుగైన సమాజ నిర్మాణానికి పాటుపడాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని రణదీవ నగర్లో ఆదివారం సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠే 103వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించగా కార్యక్రమ ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నేతకాని మహార్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సాహిత్య రంగానికి అన్నాభావు సాఠే చేసిన సేవలు మరవలేనివని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. మహనీయుల ఆశయ సాధనే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. సమాజ హితం కోసం పాటుపడిన వారి జీవిత చరిత్రను నేటితరం స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. మరి జయంతి ఉత్సవాన్ని మనం అందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఏదైతే అన్నదాయ సాట ఏదైతే ఒక వర్గానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన యొక్క ఆశయాలను మరి ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఆ మహాన్ భావులు ఏదైతే అన్నభావ సాఠే కానీ, జ్యోతిబాయి పూలే కానీ, శివాజీ కానీ,
అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గాని వీరందరూ ఏదైతే ఒక కులానికో ఒక వర్గానికో చెందినటువంటి వ్యక్తి గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. బీజేపీ యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జిల్పెల్లి అశ్విన్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరమావధిగా పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి విశేష ప్రజాదరణ లభిస్తోందని, అందుకు అనుగుణంగానే భారీ ఎత్తున పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు అశ్విన్ కుమార్ ఈరోజు బీజేపీ యువమోర్చా పదవికి పార్టీకి రాజీనామా చేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా అశ్విన్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ తరఫున నా తరఫున కేసీఆర్ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తలమడుగు మండలం పల్సీవి గ్రామంలో గల శ్రీ సంత సద్గురు నారాయణ బాబా సేవా ఆశ్రమ ప్రహారీ గోడ నిర్మాణానికి ఆదివారం బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల తీరును వివరించారు. గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తూ పల్లెవాసుల ఇక్కట్లను దూరం చేస్తున్నామని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు అన్నారు. తలమడుగు మండలం పల్సీబి గ్రామంలో శ్రీ సంత సద్గురు నారాయణ బాబా సేవా ఆశ్రమ ప్రహారీ గోడ నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థానం అధ్యక్షులు కిషన్ మహారాజ్, బీఆర్ఎస్ బోత్ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్, మండల కన్వీనర్ వెంకటేష్, సర్పంచ్ అంగూర్, జీవన్ రెడ్డి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు అన్నారు. మారుమూల గ్రామాల్లోనూ కనీస మౌలిక వసతులను కల్పిస్తూ పల్లెవాసుల సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. మరి అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు అనేక అద్భుతమైన పథకాలతో ముందుకు వెళ్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు నిజంగా చూస్తూ ఉంటే గతంలో 10 సంవత్సరాల కన్నా ముందు ఉన్న వాతావరణం ఇప్పుడు లేదు. అప్పటికి ఇప్పటికి చాలా తేడా. మరి చాలా అభివృద్ధిని సాధించినాం. ఏ పల్లెకు పోయినా, ఏ గూడకు పోయినా, తాండాకు పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ విధి వాడకు పోయినా కూడా ఇవాళ చాలా మంచి అభివృద్ధిని సాధించి ఇవాళ ప్రజలు చాలా సంతోషం ఉన్నారు. ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో నిర్వహించారు. సమావేశంలో భాగంగా వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొత్తాపార రాజేశ్వర్ అన్నారు. పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయంలో ఆదివారం సంఘ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించిన నేతలు భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు. సంఘ బలోపేతంతో పాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా కొత్తవారు రాజేశ్వర్ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఆలయాల అభివృద్ధికి సైతం తోడ్పాటును అందించే దిశగా కార్యాచరణ అమలు చేయనున్నామని పేర్కొన్నారు. ప్రతి మూలన ప్రతి వాడన ఇక్కడ ఏం జరిగినా కూడా మనం ఇంటి నుంచే ప్రసారం చేస్తున్నటువంటి ఏషియన్ వారి యొక్క సభ్యులకు మరి కెమెరామెన్లకు మరి అదేవిధంగా వారి యొక్క యజమాన్యానికి మా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. బోత్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ను ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన్ను కలుస్తూ అభినందనలు తెలుపుతున్నారు. అందులో భాగంగా తాంసీ మండలం ఘోట్కూరి గ్రామానికి చెందిన నాయకులు అనిల్ జాదవ్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామ ఉప సర్పంచ్ నౌషీన్ రవి, ఖమరుద్దీన్, మోబిన్ మోసిన్, తన్వీర్ భగవాన్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి పౌర స్మృతిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సుప్రీంకోర్టు న్యాయవాది సామాజిక కార్యకర్త రచయిత సుబూహి ఖాన్ అన్నారు.
शनिवार सायंत्र उम्मड़ पौर स्मृति मानव हक्ल अने अंशं स्थाक टीएनजीओ भवन में प्रज्ञाभारति आध्र्यन अवगाहना कार्यक्रम एर्पट्टी मुझे वंदेमातर गेयानी आलपी अन कार्यक्रम प्रारंभ प्रज्ञाभारति राष्ट्र संयुक्त कार्यदर्शि राजेश इंदूर कन्वीनर विलास रेड्डी जिला अध्यक्ष कुट्ल रमेश तदितरुलु पाल्गोन्नारु वार्तलु मुगिंचे मुंदु हेड्लाइन्स मरोसारी बीआरएस प्रभुत्व हयांलो इंटिंटिकी चेरुतुन्न संक्षेम पथकाल फलालु एमएलए जोगुरामन्न समक्षंलो भारी एत्तुन कोनसागुतुन्न बीआरएस पार्टी चेरिकल कार्यक्रमालु प्रजा संक्षेमान्नि गत प्रभुत्वालु विस्मरिंचायनि आक्षेपण अन्नि वर्गालकु बीआरएस अंडगा निलुस्तोंदनि पुनरुद्घाटिंचिन एमएलए కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆకాంక్షలకు అనుగుణంగా క్రమబద్ధీకరణ చేపట్టాం. టీజీఎల్ఏ కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే జోగురామన్న వెల్లడి ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపిన కాంట్రాక్ట్ లెక్చరర్లు జానపద కళాకారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి త్వరలోనే ఆడిటోరియం నిర్మాణాన్ని ప్రారంభించనున్నామన్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఘనంగా సాగిన జానపద సంబరాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం